హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మీకు వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. సో ఆ అప్డేట్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఆ అప్డేట్ ఏంటంటే, మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్ని మనం మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు మళ్ళీ మనం అన్సెండ్ చేయొచ్చు. సో ఇది వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్. సో ఈ అప్డేట్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేసిండకపోతే ప్లీజ్ లైక్ చేయండి గాయస్. సో ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేసాం. సో వీడియోని స్టార్ట్ చేస్తే, సో ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్లేస్టోర్కి వెళ్ళేసి ఇక్కడ వాట్సాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ అనేది వస్తుంది. సో ఈ వాట్సాప్ని మీరు అప్డేట్ చేసుకోండి. సో ఈ వాట్సాప్ని మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ ఫీచర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను వాట్సాప్ని అప్డేట్ చేస్తాను, చూడండి. సో అప్డేట్ని క్లిక్ చేస్తున్నాను. సో అప్డేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో గాయస్, వాట్సాప్ అప్డేట్ అవుతుంది. వీడియోని స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాట్సాప్ అప్డేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. సో గాయస్, ఇప్పుడు వాట్సాప్ అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఆ ఫీచర్ ఏంటో. సో ఇప్పుడు నేను హాయ్ అనే మెసేజ్ చేస్తున్నాను. సో హాయ్ అనే మెసేజ్ చేసిన తర్వాత ఈ మెసేజ్ అనేది వాళ్ళకు సెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ అన్సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని అన్సెండ్ చేయడానికి, సో ఇక్కడ హాయ్ అనే దాన్ని మెసేజ్ని క్లిక్ చేసి, సో ఇక్కడ చూసినట్లయితే మనకు డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని. సో డిలీట్ ఫర్ మీ అని క్లిక్ చేసిన తర్వాత ఈ మెసేజ్ అనేది మీకు మాత్రమే డిలీట్ అవుతుంది. సో మీరు సెండ్ చేసిన వాళ్ళకి డిలీట్ అవ్వదు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా డిలీట్ అవ్వాలంటే, సో ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ యూ డిలీటెడ్ దిస్ మెసేజ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇలాగే చూపిస్తుంది మెసేజ్ డిలీటెడ్ అని. సో ఇదే గాయస్ వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్. సో ఈ అప్డేట్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. సో మీరు కూడా మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. సో ఈ ఫీచర్ అనేది మీకు కూడా వచ్చేస్తుంది. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.